పెద్దపల్లి పట్టణంలో మంగళవారం శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాలు అంగరంగ వైభవంగా జరిగాయి. పెద్దపల్లి పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో గౌడ కులస్థులు వారి కులదైవం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామిని గౌడ సంఘం నాయకులు శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బుసరవేణి రమేష్ గౌడ్ తిర్రి సుధాకర్ గౌడ్ మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో మంగళవారం శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. గత ఆదివారం పోచమ్మ బోనాలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. పెద్దపల్లి పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో 3 రోజులుగా బోనాల వేడుకలు గౌడ కులస్థులు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. మంగళవారం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు నెత్తిన బోనాలు ఎత్తుకొని మేళతాళాలతో బయలుదేరి పట్టణ శివార్లోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయానికి చేరుకున్నారు. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లితో పాటు పరశురాముడు, వినాయకుడు, జమదగ్ని, ఏక్నాథ్, అఘోరనాథ్, చిటికలయ్య, జంపన్న, ఇలశెట్టి, ఇలగౌరు, విశ్వనాథ్, చంద్రాల దేవులకు బోనాలు నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పెద్దపల్లి మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు గౌడ సంఘం నాయకులు వివేక్ వెంకటస్వామిని శాల్వాలతో ఘనంగా సన్మానించారు. అలాగే గౌడ సంఘం జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన భూషణవేణి రమేష్ గౌడ్ను వివేక్ వెంకటస్వామి శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా భూషణవేణి రమేష్ గౌడ్ మాట్లాడుతూ పెద్దపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాలు ఆనందోత్సవాలతో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. మా ఇలవేల్పు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కరోనా సమయంలో పెద్దపల్లి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజల కోరికలు నెరవేర్చినట్టు తెలిపారు. గౌడ సంఘం నాయకులు తిరి సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్యాల రామచంద్రం గౌడ్, రాష్ట్ర యూత్ అధ్యక్షులు గుడిశల రమేష్ గౌడ్, గోపా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బాలసాని వెంకటస్వామి గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు భూషణవేణి సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి గౌడ సంఘం పక్షాన మొన్న ఆదివారం ప్రారంభమైనటువంటి పోచమ్మ బోనాలు, అదేవిధంగా ఈరోజు మంగళవారం మరి భారీ ఎత్తున ఇక్కడ ప్రముఖులు, ప్రజలు అందరూ కూడా గీత కార్మికులు చాలా ఆనందోత్సవాలతోటి ప్రతిసారి మరి ఎల్లమ్మ తల్లి బోనాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. దీనికి నిదర్శనం గతం లోపల ఈ ఎల్లమ్మ తల్లి చాలా ప్రతిష్టంగా ఇక్కడ ఉన్న ప్రజానీకాన్ని కరోనా పీరియడ్లో కూడా చాలామంది వచ్చి వేడుకొని మరి మరి ఆశీర్వాదం పొందితే చాలా కూడా కోరికలు నెరవేరినటువంటి సందర్భాలు. ప్రజలను రక్షించేటువంటి ఈ జగన్మాత మహోత్సవాన్ని మా గౌడ సంఘం పక్షాన, పెద్దపల్లి ప్రజల పక్షాన మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మా ఆలయ కమిటీ కానివ్వండి, మరి మా పెద్దపల్లి జిల్లా పరిసర ప్రాంతాలందరూ కూడా వచ్చి మాత ఆశీర్వాదం పొందాలని కూడా మేము గౌడ సంఘం పక్షాన కోరుతా ఉన్నాం. సహకరించి అందరూ సాయం చేసి మాకు వచ్చి అందరూ వాళ్ళకు కృతజ్ఞత అభ్యర్థిస్తున్నాం. మా బోనాలకు సహకరించిన అందరికీ.